నౌ ద వెయిట్ ఈస్ ఎండ్ ఎప్పుడెప్పుడా అని రిలీజ్ ఎప్పుడెప్పుడా అని చూసే గాడ్ ఫాదర్ రిలీజ్ అయిపోయింది. సో అభిమానులందరూ కూడా థియేటర్లో చూసేశారు. ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అసలు ఏం ఫీల్ అవుతున్నారు మూవీ మీద తెలుసుకుందాం రండి. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా చిరంజీవి గారు? అంతకు మించి సెకండ్ హాఫ్ సూపర్ గా ఉంది. సూపర్ ఫ్లాపస్ట్ బాగుంది, సినిమా బాగుంది. ప్రతి విషయం, ప్రతి మూమెంట్, ప్రతి రాజకీయ విషయంలో చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్. కొత్త మెగాస్టార్ని చూసారు ఈ సినిమాతో? సినిమా సూపర్, సూపర్ అమ్మా. సినిమా ఎలా చేశారు చిరంజీవి గారు, యాక్టింగ్ ఎలా చేశారు? పర్లేదు, బాగానే చేశారు. బాగుంది, పర్లేదు అంటే బాగానే చేశారు. సూపర్ మేడం, మీలాగే చక్కగా చిరంజీవి గారు కూడా సూపర్ గా చేశారు, సూపర్. మూవీ అయితే సూపర్, మరి తిరుగులేదు మూవీకి, బుర్ర పాడు చేస్తారు మూవీ. ఇంకో హిట్ మనకు చిరంజీవి ఖాతాలో ఆడిందని చెప్పుకోవచ్చు. సినిమా కేక, సినిమా కేక. అదే చిరంజీవి గారు ఇంకో హిట్ కొట్టారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మూవీ అయితే సూపర్ అన్నయ్య, సినిమా సూపర్ 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 బుర్ర పాడు. సూపర్ సూపర్ మూవీలో ఏదైనా డైలాగ్ గుర్తుంటే చెప్పు. మూవీలో కాదు, నేను చిరంజీవి గారి కోసం చెప్తాను. కోడి పెడతాది గుడ్డు ఈ మూవీలో ఉన్న అసలైన గాడ్. సూపర్, చాలా బాగా చెప్పాడు. చెప్పండి, మీరు చిరంజీవి గారికి వేరే అభిమానులా ఉన్నారు. సినిమా ఎలా ఉంది, రీమేక్స్ కనిపించిందా లేదా న్యూగా ఉందా? ఇది ఇండస్ట్రీ హిట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. రీమేక్ చాయలు ఎక్కడ లేకుండా చాలా తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా జాగ్రత్త తీసుకున్నారు. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వ ప్రతిభ అయితే చాలా కనిపించారు. నటీ నటులు సూపర్ అందరూ, ఎవరికెవరు. మెగాస్టార్ చిరంజీవి మరి యాక్షన్ నవ్వుతో నవ్విషత్తులో ఉంది. సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్, ఇండస్ట్రీ హిట్, ఇండస్ట్రీ హిట్. చాలా బాగుంది మూవీ. నీకు చిరంజీవి గారు అంటే ఇష్టమా? ఇంత పొద్దున్నే లేచి మూవీకి వచ్చా? ఆహా, నాకు ఇష్టమే. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. అర్థమైందా మూవీ అంతా? చిరంజీవి గారు యాక్టింగ్ బాగా చేశారా? చాలా చాలా బాగుంది మూవీ. ఏంటి, రామ్ చరణ్ ఫ్యానా? చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా చిరంజీవి గారు, మీరు హ్యాపీగా ఉన్నారా? మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా మా గాడ్ ఫాదర్. అంటే ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ చిరంజీవి గారు కొట్టారు అని చెప్పుకోవచ్చా? హిట్లు అంటే చిరంజీవి గారికి అడ్రస్ మళ్ళీ హిట్ కొట్టడం ఏంటి చెప్పండి. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ రారాజు మెగాస్టార్ చిరంజీవి గారే. హిట్ అంటే కేర ఆఫ్ మెగా ఫ్యామిలీ. స్టోరీ స్టోరీ కొంచెం చెప్తారా, అంటే ఆయన రోల్ ఎలా ఉంది? గాడ్ ఫాదర్ రీమేక్ చేశారు కదా, అదేమైనా మీకు కనిపించిందా, బోర్ అనిపించిందా ఎక్కడైనా? రీమేక్ అని మీరు చెప్తే తెలుస్తుందండి తెలుగు ఇండస్ట్రీ అందరికొన్నా. ఇది నిజంగా గాడ్ ఫాదర్ అంటే గాడ్ ఫాదరే, గాడ్ ఫాదర్ లాగా కనిపించాడు మా అందరికొన్న రియల్ గా చిరంజీవి గారు. చిరంజీవి గారు రోల్ ఎలా ఉంది? అద్భుతం. చిరంజీవి గారు నటన పుట్టిందే ఆయన, ఇది ఆయన నటనకి, ఆయన దీనికి చూస్తుంటే నిజంగా గాడ్ ఫాదర్ కనిపించాడు మా అందరికి తెలుగు ఇండస్ట్రీకి. మేడం చెప్పండి, పండగ రోజు మీరు మూవీకి వచ్చారు కదా, మూవీ ఎలా అనిపించింది? నిజంగా చాలా పెద్ద పండగ ఇది చిరంజీవి ఫ్యాన్స్ అందరికీను. మేమైతే ఫస్ట్ షోయే చూసేసాము ఇక్కడ శ్రీకాకుళంలో. చాలా చాలా బాగుంది యాక్టింగ్ అయితే, సస్పెన్స్ అలాగే ఉంది. తర్వాత ఇంటర్వెల్ ముందు ఇచ్చే బ్యాంగ్ కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ లైన్ బాగుంది, చాలా బాగుంది. చిరంజీవి గారికి అయితే లాస్ట్ మూవీతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా, అసలు ఫ్యాన్స్కి అయితే ఇది నిజంగా ఈరోజు పండగ వచ్చినట్టే అనమాట. అంత బాగుంది మూవీ, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి నచ్చుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలివాళ్ళు కూడా చూసినా కూడా అందరికీ, అన్ని ఏజ్ జోన్స్ వాళ్ళకి కూడా సినిమా చాలా నచ్చుతుంది. కంపల్సరీగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ ఇది అయితే మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్యాన్స్ అందరూ కూడా చిరంజీవి గారి మీద, చిరంజీవి గారు చేసిన యాక్టింగ్ మీద, అలాగే ఆయన పాత్ర మీద చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లోపలికి ఎంత ఉత్సాహంతో వెళ్ళారు దానికి డబల్ రెట్టింపు ఉత్సాహంతో బయటకు వచ్చారని చెప్తున్నారు. వీళ్ళైతే మూవీ చాలా చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ చూడాలని చెప్తున్నారు.